అది కేంద్ర ప్రభుత్వ పథకం, కానీ రాష్ట్రంలో రాజకీయ మంటలు రాజేస్తోంది. పేరు అమృత్, కానీ తెలంగాణలో పొలిటికల్ నెప్పులు కురిపిస్తోంది. అధికార పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందుకు ఈ వివాదం? ఎందుకు ఈ సవాళ్ల పర్వం? కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ పథకం కేంద్రంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథాచిత్రం నడుస్తోందని ఇటీవల కామెంట్స్ చేశారు కేటీఆర్. అనేక కుంభకోణాలకు సీఎం కుటుంబ సభ్యులే కేంద్రంగా ఉంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రాష్ట్రానికి మంజూరు చేసిన 8,888 కోట్ల పనుల్లో జరిగిన అవినీతే దీనికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి బావమర్దికి చెందిన కంపెనీకి అర్హత, నైపుణ్యం, అనుభవం, ఆర్థిక వనరులు లేకపోయినా టెండర్లు కట్టబెట్టారన్నారు కేటీఆర్. రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న అవినీతిని ధారావాహికంగా బయట పెడతామని స్పష్టం చేశారు కేటీఆర్. 1,137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. కేటీఆర్ చెప్పినట్లు అమృత్ స్కీమ్ టెండర్లలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆరోపణలు నిరూపించకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అమృత్ టెండర్లను గత ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కిందిచ్చారని చెప్పారు పొంగులేటి. కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల ఈసీబీ వాల్యూ టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం ట్యాక్సులతో కలిపైనా అంత విలువ ఉంటే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. నిన్ను మంత్రిగా లేదు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా. అమృత్ పథకంలో అవినీతి నిరూపించకపోతే రాజీనామా చేయాలి అన్న మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. హైకోర్టు సీజే దగ్గరకు వెళ్లి అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదామని సవాల్ చేశారు. అక్రమాలు జరగలేదని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. మొత్తం పెట్టండి ఫైల్స్, అని ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసి పోదాం. అమృత్ టెండర్ల వ్యవహారంలో కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. దమ్ముంటే ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ చేశారు. నీకు ఉదయం ఆలేరులో కూడా చెప్పిన 8,888 అమృత్ టూ స్కీమ్ కింద వచ్చినట్టు నీ దగ్గర పురపాలక శాఖ మంత్రి ఆధారాలు ఏమైనా ఉంటే, నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఉంటే ఆ లెటర్ చూపించిన తర్వాత మాట్లాడు. కేంద్రం నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా. పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. అమృత్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. 3,016 కోట్ల విలువతో టెండర్లు పిలిస్తే 8,000 కోట్ల అవినీతి ఎక్కడదన్నారు ఆది శ్రీనివాస్. కానీ టెండర్లు పిలిచింది 3,516 కోట్లు అయితే నువ్వు 4,8 ఎట్టి చెప్తున్నావు? దానికి సంబంధించి చెప్పంటున్నా మా మంత్రి గారు, మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ 4,8లకు అసలు మీరు పెట్టిందే గింత, దానికి ఎందుకు దానికి సంబంధం చెప్తలేదు అనేది మా ఆలోచన, మా ఆరోపణ. ఇటు బీఆర్ఎస్ సవాళ్లు, అటు కాంగ్రెస్ ప్రతి సవాళ్లపై కౌంటర్ వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అమృత్ టెండర్లలో అవకతవకలు జరిగితే కేటీఆర్ కేంద్రానికి ఫిర్యాదు చేయకుండా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రచారంలో ఉండడం కోసమే కేటీఆర్ ఆరాటపడుతున్నారని, ఆ 2 పార్టీలు ఒకటే అని మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు అన్నట్టు అమృత్. అరే జరిగింది కావచ్చు, జరుగుతున్న ఏం చేయాలి? ఫిర్యాదు చేయి. మరి బీజేపీ ఎందుకు తిడతావు? ఎప్పుడు పేపర్లు ఉండాలి,
సోషల్ మీడియాలో ఉన్న పేపర్ ఉన్నాడు. కేసీఆర్ కేటీఆర్ కనే వ్యక్తి గదే బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట. నా పేరు తీసుకునేది అలా మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు. మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడన్నా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసినరా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది, కాళేశ్వరం కేసు ఏడవైంది, డ్రగ్స్ కేసు ఏడవైంది. ఎంపిక చేసిన పట్టణాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ మిషన్ ఫర్ రిజ్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 పథకం కింద భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం అమలవుతోంది. అయితే తెలంగాణలో అమలవుతున్న ఈ పథకంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఈ ఆరోపణలను అధికార పార్టీ కూడా అంతే తీవ్రంగా ఖండిస్తోంది. మరి సవాళ్లు ప్రతి సవాళ్ల అంశం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.